బయటికిరా చూసేసావా ఈసారి నువ్వు తప్పించుకోలేవు నా సొంతం కష్టార్జితం తీసుకొచ్చాను నువ్వు క్యాష్ నడిచే కాగితాలు కాగితాలు ఎందుకో యాక్టర్ ఆస్తులతో వచ్చేసాను ఏమే రండి 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 బేగ్రండి చూడు ఎంత ఆస్తిని తెచ్చాను ఆస్తిని తీసుకొస్తారని చెప్పి వీళ్ళని తీసుకొచ్చావేంటి ఇది నా సంసారం ఎంతో కష్టపడి సంపాదించాను పెళ్ళం పిల్లల మించిన ఆస్తులు ఏముంటే చెప్పు వీళ్ళిద్దరూ నీ పిల్లలా అవునా ఏ కంపెనీ నుంచి తెచ్చావు డైమండ్ సింగ్ మాట్లాడక ఏ కంపెనీ నుంచి తీసుకురా లేదో వీళ్ళు ప్రకృతి వాళ్ళలో పుట్టారు నీ 1.5 తో రెండు ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావురా మరి అదే అసలు నీలో ఏం చూసి పెళ్లి చేసుకున్నారా నా ఫేస్ వాల్యూ చూసి కాదు కాదు నేను కోటీశ్వరుడు అవుతాడని పెళ్లి చేసుకున్నావు వీడు కోటీశ్వరుడు అవుతాడని మీకెవరు చెప్పారు నేనే చెప్పానా నువ్వు కోటీశ్వరుడు ఎప్పుడు అవుతావురా నువ్వు లోన్ ఇచ్చినప్పుడు నువ్వు లోన్ మాట ఎత్తకరా నా కోర్టు బోన్ గుర్తొస్తుందిరా మగడా ఇంతకీ షూరిటీ ఏదిరా ఇదిగో నా ఇద్దరు పిల్లల్ని ముద్దల పిల్లల్ని షూరిటీగా తీసుకొచ్చానా ఎవడా హీడు ఏం నమ్మకలేదా నువ్వు పెద్ద అనుమానం పోతాను అని సాక్ష్యాలు తెచ్చాను ఇదిగా ఇది మా శుభలేఖ ఈ పెళ్లి ఫోటోలు ఇది వీడియో క్యాసెట్ ఇప్పటికైనా నమ్ముతామా వీళ్ళిద్దరు నా పిల్లలని ఇదిగో మేము ముగ్గురు ఎంతో కష్టపడి దీని నలుగురు పుట్టారు వీళ్ళందరినీ పెట్టుకుని లోన్ ఇచ్చే కుదరదు కుదరదా కుదరదా చిచ్చి ఈ బ్యాంక్ వేస్ట్ ఇక నుంచి ఇక్కడికి రాలంతే రేపటి నుంచి ఇంకో బ్యాంక్ ని హింసిస్తావా అమ్మమ్మ మీ బ్యాంక్ లో ఇతను వడ్డీ తక్కువ మా బ్యాంక్ లో ఇవ్వంగదా ఇదిగా ఆర్నాకులం మీ బ్రాంచ్ ఉంది కదా అక్కడికి ట్రై చేస్తాను చీరియా టాటా పదండి ఆ బ్యాంక్ వెళ్తాం పదండి హలో వినాయకరావు గారు మిమ్మల్ని అక్కడే ఉంచేసి వచ్చేద్దాం అనుకున్నాను కానీ నా మనసే ఒప్పుకోలేదు మీకు సెంటిమెంట్ లేకపోయినా నాకున్నాయి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉండండి ఎలాగైతేనే మొత్తానికి రూమ్ లో సెటిల్ అయిపోయావు అలాగే అమ్మాయి లవ్ లో దించి నన్ను ఫ్లాట్ లో దించారా అవునరా రే నువ్వు అమ్మాయిని చూస్తే దిష్టి బొమ్మలా బీసిపోతావు మరి ఎలా పరిచయం చేసుకుంటావురా ఒరే మంతు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవడమే కష్టం అనుకున్నావు కానీ కనుక్కున్నావు ఈ ఏరియాలో రూమే దొరకదు అనుకున్నావు కానీ తనుంటున్న ఇంట్లోనే రూమ్ లో అద్దెకి దిగాం అటువంటిది ఆటోమేటిక్ గా అమ్మాయి పరిచయం చేసుకుంటుందిరా అంతా ఆటోమేటిక్ గా జరిగిపోవడానికి ఏదైనా ఫ్రీ డెలివరీ అనుకుంటున్నావా లవ్ మనమే ముందు సర్వ తీసుకుని పరిచయం చేసుకోవాలి లేదురా ఆ అమ్మాయి వచ్చి ఖచ్చితంగా పరిచయం చేసుకుంటుంది దిలీప్ నేనెవరో మీకు తెలీదు కానీ మీరు నాకు బాగా తెలుసు అవును నేను మీకెలా తెలుసు అదేం సార్ అలా అడిగారు అది మర్చిపోయే విషయమా చూపించవే చూపించు ఇవాళ నువ్వు చూపించిందా ఏం జరిగిందండి ఎవరికి తెలుసు సినిమాకి వెళ్తే టికెట్ దొరకలేదు తిరిగి వస్తుంటే వీడు ఎవరో దారిలో పెళ్ళాన్ని కొడుతూ కనిపించాడు సరే మనం చేయలేని పని వీడు చూస్తున్నాడని చెప్పేసి సంతోషంగా చూస్తున్నాను చూపించు కట్టుకున్న మొగుడి నేను అడుగుతుంటా చూపించడానికి నీకు ఏం మాయరాగమే ఒరే సచ్చినాడా ఎలా చూపించాలి నువ్వు ఎక్కడికమ్మా చూడు అన్న రోజు ఇదే గొడవ అయిపోయింది ఈ రోజు తాగుపోతే అంత చూస్తాను నేను వద్దమ్మా అది భార్యాభర్తల గొడవ ఇప్పుడు కొట్టుకుంటారు తర్వాత కలిసిపోతారు మొగుడు పెళ్ళాల గొడవలు తలదోర్చడం రూల్ ప్రకారం కరెక్ట్ కాదు అసలు నీ పిల్లని ఏం చూపించమని కొడుతున్నావు నేనేం చూపించకూడదు చూపించమంటలేదండి నా మీద ప్రేమ అభిమానం ఆప్యాయత ఉన్నాయని చెప్తే అవి చూపించమని అడుగుతున్నాను అంతే రై రెండు రౌండ్లు పీగితే నీ ఇష్టం వచ్చినట్టు గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా అనుకుంటావు ప్రేమ అభిమానం ఆప్యాయత ఎలా చూపిస్తారా ఎన్ని చూపించకూడదండి ఈ జేబులో కిల్లి ఉంది నేను చూపించలేదా ఈ జేబులో 100 రూపాయల నోట్ ఉంది ఏం చూపించలేదా తప్పకుండా ఇదిగో ఈ క్యాన్లో పోయినాయి చూపించానా లేదా మరి నా దగ్గర ఉన్నాయని చూపించినప్పుడు దీని దగ్గర ఉన్నాయని ఎందుకు చూపించదు ఏంటయ్యి ప్రేమ అభిమాన ఆప్యాయత అయితే చూపించు చూపించమని అడగడం తప్పండి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీక మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి అది క్లియర్ అయ్యే వరకు వదలకూడదు గురువు గారు నన్ను అర్థం చేసింది మీరు ఒక్కరే గురువు గారు మీరు రెండు చేతులు కన్ను పెడతా చూసావు నాన్న ఆ తాగుబోతు లూసుకి ఇంకొక చదువుకున్న లూస్ తోడయ్యాడు వాడు వీడికి గురువు అట గురువు గారు ఇళ్లలో ఒక్కడు ఒక్కడు కూడా నేను అర్థం చేసుకోవట్లేదండి నా బాధ ఏంటో అలా చెప్పండి నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను నాకు చిన్న డౌట్ ఉంది అది క్లియర్ చేస్తావా క్లియర్ చేయటం ఏంటండి మీకోసం నా ప్రాణాలు ఎన్ని చెప్తాను అడగండి ఈ పాలల్లో ఏమున్నాయి సగానికి సగం నీళ్ళు ఉన్నాయి అవి నువ్వు కలుపుకున్నాయి ఒరిజినల్ పాలల్లో ఏమున్నాయి అత్యవత మీకు ఈ పచ్చిపాలు తీసుకొని ఏడు చేసి అందులో మధ్య సుక్కేసాం అనుకోండి పెరుగు అవుద్ది ఆ పెరుగులో కమ్మ వేసి సంయం 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 అని సిలికేమనుకోండి ఈ అన్నం అవుద్ది ఆ ఎన్నను పొయ్యి మీద పెట్టి కాసేమనుకోండి నెయ్యి అవుద్ది అరే ఈ పాలలో ఇన్ని ఉన్నాయా ఉన్నాయి గురుగారు
ఈ పాలతో పాలకోవ చేసుకోవచ్చు, లస్సీ చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు. ఒక్క పాలతో ఇన్ని ఎలా వస్తాయి? వస్తాయి గురుగారు. నేను నమ్మనయ్యా. నమ్మండి గురుగారు. నమ్మను, ఆ పాలల్లో నుండు ఉంటాయి గురుగారు. ఉండవయ్యా. ఉంటాయి అంటే అయితే చూపించు. ఎలా చూపిస్తావండి? ఏయ్, నువ్వేగా చెప్పావు ఇవన్నీ పాలలో ఉంటాయని. ఆ చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు అలా కనపడతాయండి, టైమింగ్ల ప్రకారం వస్తాయి. భార్య విషయంలో కూడా అంతేరా, నీ మీద ఉన్న ప్రేమ అభిమానం ఆపి అయిత ఆయా సందర్భాలను బట్టి బయటపడతాయి. నువ్వు అమ్మే పాలల్లో కల్తీ ఉంటుందేమో గాని ఆవిడ చూపించే ప్రేమాభిమానాల్లో కల్తీ ఉండదురా. రాత్రిళ్ళు ఫుల్గా తాగొచ్చి వాంతులు చేసుకుని దొరులుతుంటే నీ ఒంటిని ఇంటిని శుభ్రం చేస్తుంది. అప్పుడు ఆమె ఇంటి పని మనిషిరా. ఖాళీ కడుపుతో పడుకుంటే చస్తావని బలవంతంగా లేపి నీకు అన్నముద్దలు తినిపిస్తుంది కదరా, అప్పుడు ఆమె నీ భార్య కాదురా, నీ తల్లి కూడా. ఏమయ్యా ఇంతమంది జనంలో ఆవిడని పట్టుకుని కొడుతున్నావే, ఆవిడ తిరిగి నేను కొట్టిందనుకో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. ఒకసారి ఊహించుకో. తిరిగి నేను ఎందుకు కొట్టలేదో తెలుసా? నువ్వు భర్తవనే గౌరవం ఆమె చూపించే ప్రేమ అభిమానం ఆప్యాయత ఆమె చేసే పనులు బట్టి తెలుస్తుంది గాని ఇలా పబ్లిక్గా నడి రోడ్డు మీద చూపించలేదురా. ఈ మాత్రం కూడా తెలుసుకుని నీకు పెళ్లి పెళ్ళం ఎందుకురా? తప్పైపోయింది గురుగారు, నా కళ్ళు తెరిపించారు, ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. ఏమర్థమైందిరా? పాలు పెళ్ళం ఒకటేనా? అలా అని చెప్పి పాలు అమ్మినట్టు పెళ్ళం అమ్మే సంపేత్తను. ఊరుకోండి సార్, ఎలా అమ్ముతాను. ఆ విధంగా మీరు నాకు తెలుసు, ఒక తాగుబోతు మూర్ఖుడికి వాడి పద్ధతిలోనే వెళ్ళి మీరు నచ్చ చెప్పిన విధానం నాకు నచ్చింది. అంతేకాదు స్త్రీల పట్ల మీకున్న అభిప్రాయాలు విన్నాక మీరంటే నాకు అభిమానం కూడా కలిగింది. మీ ఫ్యాన్ అయ్యానంటే నమ్మండి. సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ అంట. ఆ రోజు మిమ్మల్ని నేను కలుద్దాం అనుకున్నాను, కానీ మీరు మిస్ అయ్యారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా చూస్తాను అనుకున్నానండి. అలాంటిది మా ఇంట్లోనే మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు. ఎవడయ్యా నాకు తెలియకుండా నా ఇంట్లో కొత్తగా దిగాడట? నానా, ఈయన గుర్తుపట్టారా? అరే ఈయన ఈయన తెలియకపోవడం ఏటమ్మా, ఇన్ని పాలలో అంత పెద్ద ఫిలాసఫీ చెప్పాడు. సార్ ఇతను నా ఫ్రెండ్ అండి, కొన్ని రోజులు నాతో పాటే ఇంట్లో ఉంటాడు. కొన్ని రోజులు ఏమిటయ్యా, ఎన్ని రోజులు ఉంటాడో ఉండమను. ఇలాంటి వాడు నా ఇంట్లో ఉంటే నా గౌరవం పెరుగుతుంది తప్ప తరగదు. నువ్వు హ్యాపీగా ఉండు బాబు. అలాగేనండి. నువ్వు పదమ్మా. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్, రంగారావు గారు ఒక మనిషిని మెచ్చుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలైంది, దివ్య ఎప్పుడు అంత ఫ్రీగా నాతో మాట్లాడలేదు. అలాంటిది మీతో ఇంత ఫ్రీగా మాట్లాడిందంటే మీ దగ్గర ఏదో విషయం ఉంది సార్. రే బాబు కూతురు ఇద్దరు కలిపి ఒకేసారి సర్టిఫికెట్ ఇచ్చారు. రే రేపు ఆదివారం అమావాస్య, చాలా మంచిదంట. రాత్రికి ఇచ్చారా పాలు పొంగించేస్తారా? నువ్వు పాలు పొంగించాలంటే ముందు ఇంటి అల్లు నవ్వాలి, అప్పుడే నీకు ఇసు.